ఢిల్లీలో మున్సిపల్ పోరు హోరాహోరీగా సాగుతుంది. అధికార ప్రతిపక్షాల అభ్యర్థులు ప్రచార జోరును పెంచాయి. ఈ నేపథ్యంలో విజయవాడ 34వ కార్పొరేటర్ వైసీపీ అభ్యర్థి బండి పుణ్యశీల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇస్తున్నారు. 34వ డివిజన్ మోడల్ డివిజన్గా తీర్చిదిద్దామంటున్న వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బండి పుణ్యశీలతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి వద్ద ఉన్నాము. ఏదైతే బంద్ నేపథ్యంలో కూడా అసలు ఎన్నికల ప్రచారంలో అటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీల మధ్యలో కూడా దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. ఇటు బంద్ విజయవాడలో బంద్ అయితే అసలు ఏమాత్రం కనిపించట్లేదు. ఎన్నికల కోలాహలం అయితే చాలా ఊపందుకనని చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉంటూ కూడా వైసీపీ స్టాండ్ గట్టిగా వినిపించారు 34వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బండి పుణ్యశీల. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ కార్పొరేటర్ మేయర్ అభ్యర్థి రేస్లో కూడా ఉన్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అసలు ఆవిడ గడప గడపకు తిరిగి అసలు ఎలాంటి అభ్యర్థులు ఎట్లాంటి వస్తున్నాయో ఆవిడ నడిచి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, మీరు గడప గడపకి తిరుగుతుంటే అసలు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుందండి. ఎందుకంటే ప్రజలు ఏం చెప్పినా కూడా వాస్తవాలే మాట్లాడతారు ప్రజలు కూడా. ఎందుకంటే మాకు లేనిపోనిది చెప్పుకోవాల్సినటువంటి అవసరం, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. మా నేత మరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రులు లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల మధ్యలో ఉండి మరి ప్రజల కష్టాలను తెలుసుకుని ఆయన రూపొందించినటువంటి మేనిఫెస్టోని 80% 21 నెలల్లో మరి పూర్తి చేసి ప్రజల యొక్క మనల్ని పొందినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంత ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఆశీస్సులతో మరి మా బెస్ట్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు బలపరిచినటువంటి అభ్యర్థిగా మరి వార్డ్ లో మరి గత కరోనా టైం నుంచి ఇప్పటి వరకు చూస్తే సుమారు 1 సంవత్సర కాలం మరి ఈ 1 సంవత్సర కాలం అంతా కూడా మరి మేము నిత్యం ప్రజల్లోనే ఉంటూ కరోనా టైంలో కూడా మరి ప్రజలకి సేవలు అందిస్తూ ముందుకెళ్లేటటువంటి పనిలోని మేము ఉన్నాం. ప్రజల మనల్ని మేము పొందాం. ఎందుకంటే ఈ రోజున ఏ గుమ్మంలోకి వెళ్ళిన జగన్ గారి సంక్షేమ పథకాలు అలాగే మేము కనిపించినటువంటి ఆ యొక్క విధానం కూడా ప్రజలే మాకు చెప్తా ఉన్నారు. 10 రోజుల క్రితం నుంచి ఇరు పార్టీ కొంతమంది ఇరు పార్టీల ఇతర పార్టీలు ఉన్నాయి కదా, ఆ అభ్యర్థులు 10 రోజుల నుంచే మేము కూడా ఉన్నామని హడావిడి చేస్తున్నారు. కానీ 1 సంవత్సర కాలంగా కరోనా టైంలో కూడా మా కోసం నిలబడినటువంటి వ్యక్తి వీరమ్మా మీరు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు మా గుండెల్లో ఉన్నాడు. ఆయన ఏదైతే చెప్తాడో అది చేస్తూ మా ఆశీస్సులు పొందుతున్నాడమ్మా. మా ఓటైతే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మరి మీకే ఉంటుంది అని చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మేడం, గత 5 ఏళ్లుగా టీడీపీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రచారం అయితే హోరెత్తిస్తున్నారు, కానీ ప్రజలు మాత్రం వైసీపీ చుట్టే ఉన్నారని చెప్పి మీ మాటలో స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? వాస్తవం, వాస్తవాలే ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే 2019లో పెద్ద ఎలక్షన్ జరిగినప్పుడు మరి ఏ పార్టీ ప్రజలకి మంచి చేస్తుంది అని ప్రజలే డిసైడ్ చేసి ఒక ప్రభంజనంతో కూడినటువంటి విజయాన్ని మరి మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇవ్వటం జరిగింది. మరి వెంటనే మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టారు. పెడితే 25% ఎంపీటీసీ జెడ్పీటీసీలో యునానిమస్ అయిపోవటం వల్ల భయం పట్టుకున్న టీడీపీ ఎస్ఈసీ గారితో కుమ్మక్కై ఆడినటువంటి డ్రామా తెలుసు. కరోనా ఆ టైంలో లేదు, ఇంకా వ్యాప్తి చెందనటువంటి టైంలో ఏదో కంపలు మునిగిపోతున్నాయి అన్నట్టు పుత్ర పన్ని ఆపేసేశారు. 1 సంవత్సర కాలం గడిచింది. మరి ఇప్పుడు వ్యాక్సినేషన్ టైం కదా, ఆగండి అంటేనేమో ఎన్నికలంటే వైసీపీకి భయం అన్నారు. ఎన్నికలంటే వైసీపీకి భయం అయితే పంచాయతీ పోర్లో మరి 13,000 పంచాయతీలకు గాను 10,458 పంచాయతీల్ని మేము సొంతం చేసుకున్నాం. మరి ఎవరికి భయం ఓ ఎన్నికలంటే ఎవరికి భయం? మాటలు చెప్పుకునే పార్టీలు మాటలు చెప్పుకోవడం వారికి మాత్రమే పరిమితమై ఉంటాయి. మాది చేతల పార్టీ, మాట ఇచ్చామంటే చేస్తామంటే మా నాయకుడు మాకేం చెప్పాడో మేము కూడా అదే విధంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. 1 సంవత్సర కాలంగా ఈ డివిజన్లో చాలా సమస్యల్ని మేము ఐడెంటిఫై చేశాం. చాలా ఇదిగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ 4 రోజులు ఎలక్షన్ టైంలో మరి అధికారులతో మాట్లాడటం కుదరదు కాబట్టి మరి ఖచ్చితంగా ఎలక్షన్స్ తర్వాత మీ ఇదిలో మేము ఖచ్చితంగా
సమస్యలన్నీ ఇప్పటికీ ఆగి ఆటం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వార్డ్ లో ఎన్ని వాటర్ పైప్ లైన్స్ ఎన్ని చోట్ల వేయాలి, రోడ్లు ఎన్ని చోట్ల వేయాలి, యూబీడీ ఎన్ని చోట్ల వేయాలి, లైట్స్ ఎన్ని చోట్ల కావాల్సినటువంటి పరిస్థితి, ప్రభుత్వ పథకాలు ఏ గుమ్మల్లో కనిపిస్తున్నా ఏ గుమ్మల్లో కనట్లేదు, ప్రతి ఒక్క విషయం మీద కూడా మాకు క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది. మరి నన్ను ఆశీర్వదిస్తే మరి మా ముఖ్యమంత్రి వర్యుల ద్వారా, మా మంత్రి వర్యుల ద్వారా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ మా సేవలు అందిస్తామని చెప్తున్నాం. ప్రజలు అలాగే ఆశీర్వదిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే తను కనుక గెలిపిస్తే అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమాలు చేపిస్తున్నారని చెప్పి బండి పుణ్యం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.